ఆంజనేయ స్వామి జయంతి రోజు తమలపాకులతో పూజ చేస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని అర్చకులు సంతోష్ శర్మ తెలిపారు. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ఇష్టమైన సింధూరంతో అర్చన, తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆలయంలో స్వామివారికి కానీ ఇంట్లో కానీ పూజ చేస్తే ఎంతో మంచిదని తెలిపారు. ఒకటి ఆరు 2024 శనివారం హనుమ జయంతి సందర్భంగా మన రామనగర్లో వేంచేసి ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. హనుమ జయంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా అనేకమైనటువంటి పూజాదిక కార్యక్రమాలు అర్చనలు చేస్తుంటారు. ఈ హనుమ జయంతి రోజున స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సింధూరంతో అర్చన, అలాగే నాగవల్లి దళార్చన కార్యక్రమం అనగా తమలపాకులతో విశేషంగా ప్రతి ఒక్క ఆలయంలో కూడా, అలాగే కొందరు ఇంట్లో కూడా ప్రతి ఒక్క తమలపాకుని కూడా తీసుకొని వాటిలో శ్రీరామ అని మంత్రాన్ని, ఆ యొక్క తారకరామ మంత్రాన్ని రాసి దానిని ఆంజనేయ స్వామివారి యొక్క చరణాల వద్ద ఉంచుతారు. ఈ హనుమ జయంతి రోజున పిల్లలు విద్యాప్రాప్తి కొరకై, అంటే సకల విద్యలో కూడా ప్రాప్తించాలన్నటువంటి సంకల్పంతో ఆంజనేయ స్వామివారికి తమలపాకులతో అర్చన చేస్తారు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని తెలిపారు. హనుమాన్ జయంతి రోజు దేవాలయాలకు వెళ్ళలేని వారు ఇంట్లోనే శ్రీరామ అని నామాన్ని చెబితే వారి సంకల్పాలు సిద్ధిస్తాయని తెలిపారు. అలాగే తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించడం వలన చిన్నపిల్లలకు మంచి బుద్ధి కలుగుతుందని అర్చకులు సంతోష్ శర్మ తెలిపారు. పెద్దలందరూ కూడా సకల కార్య సిద్ధికి, అంటే అందరికీ కూడా ఏదో ఒక మనసులో ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక నెరవేరాలంటే ఆంజనేయ స్వామివారిని అత్యంత భక్తితో అర్చన చేస్తే ఆ యొక్క సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి అన్న ఒక ఆలోచనతో భక్తిగా ఆంజనేయ స్వామివారికి అర్చన చేస్తారు. సంసారంలో ఎప్పుడూ గొడవలు పడుతూ ప్రశాంతత లేని వారికి స్వామివారి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం కలుగుతుందని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని తెలుపుతున్నారు. తప్పకుండా స్వామివారి జయంతి రోజు తప్పక ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వామివారి జయంతి రోజు వెళ్ళి తమలపాకు హారాన్ని వేసి మంచి బుద్ధిని సంపాదించుకోవాలని అర్చకులు చెబుతున్నారు. ఆ హనుమ జయంతి రోజున ఎవరైనా ఆలయంలో వీలైతే ఆలయంలో అర్చన చేయాలి, లేదా ఆలయానికి వెళ్ళడానికి వీలు లేని వారు కూడా ఇంటి దగ్గరే ఉండి శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ ఆంజనేయ స్వామివారికి నమస్కారం చేసుకున్నంత మాత్రం చేతనే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో వారి యొక్క సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి.